ప్రచార రంగంలో భాగంగా 19వ వార్డు సంగడగుంట రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు స్వచ్ఛందంగా మా ప్రచారంలో వందలాది మందిగా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రజలకి వాళ్ళ బాధలతో మేము చెప్పుకున్నారు. డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అలాగే వాటర్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయని చెప్పుకున్నారు. తెలుగుదేశం వచ్చిన తక్షణమే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తామని హామీ ఇచ్చాను, తప్పకుండా తీరుస్తాను. నన్ను అఖండ మెజారిటీతో ఈ నియోజకవర్గం గెలిపించి ఈ అసెంబ్లీ పంపాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఎంపీ గారైన జయదేవ్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపి ఈ గుంటూరు అమూల్యమైన ఓటు మీ గుంటూరు అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీ మద్దాల గిరి గారు 14వ వార్డు గుంటూరు తూర్పు 14వ వార్డు ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. సంగడగుంటలో ఇంతకుముందు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది లేదు, కానీ మేము మద్దాల గిరి గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం మేము మా ఫ్రెండ్స్ మా 14వ వార్డు అభిమానులు కార్యకర్తలు మద్దాల గిరి గారి అభిమానులు అందరం వందలాదిగా సంగడగుంటలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇంతమంది కార్యకర్తలు కాలనీ ఇందిరా కాలనీ వాళ్ళు సంగడగుంట వాళ్ళు ఆనందపాట వాళ్ళు బిఎస్ నగర్ వాళ్ళు రజక బజార్ వాళ్ళు చౌత్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగు రావడం ఎంతో యువజనులకి ముందుగా ఇదయ్యి ఆర్థికంగా ఇంప్లిమెంట్ చేసి మా యువతకి ప్రోత్సాహించిన మద్దాల గిరి గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజారిటీతో మద్దాల గిరి గారిని గెలిపించాలని కోరుకుని సైకిల్ గుర్తుగా మీ ఓటీసీ గెలిపించాలని